తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో న్యాయవాది బాదం ఈశ్వర్ బాబుపై దుండగుల దాడిని భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పౌర హక్కుల నేత ముప్పాల సుబ్బారావు తీవ్రంగా ఖండించారు. పోలీసులు తక్షణమే స్పందించి నిందితులను అరెస్ట్ చేయాలని, న్యాయవాదులకు రక్షణ లేకపోతే సామాన్య పరిస్థితి ఏంటని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. పిఠాపురంలో నిన్న న్యాయవాది బాదం ఈశ్వరబాబు మీద తన ఆఫీసు పని ముగించుకొని వస్తూ ఉండగా చీకటిగా ఉన్న ప్రాంతంలో కొందరు దుండగులు ఒక ఆరుగురు దారి కాచి బ్యాటులతోనూ రాడ్లతోనూ దాడి చేసి విచక్షణారహితంగా కొట్టడం జరిగింది. అయితే దాని మీద ఎవరైతే న్యాయవాది ఉన్నారో, నాకు ఎవరితోనూ విరోధం లేదు, ఎవరు కొట్టారో తెలియదు, చీకట్లో ఒక ప్లాన్ ప్రకారం తన మీద దాడి చేశారని చెప్పేసి అని ఆ గాయాలతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పి గారికి విజ్ఞప్తి ఏంటంటే, అయ్యా ఆ టవర్ పరిధిలో ఏ ఫోన్లు ఆ సమయానికి దాడి జరిగిన సమయానికి ఆ పరిధిలో ఉన్నాయో పరిశీలించి ఆ టెక్నాలజీని ఉపయోగించేసి ముద్దాయిల్ని పట్టుకొని శాంతి భద్రతల మీద ప్రజలకి మా ధైర్యాన్ని కల్పించవలసిన బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉన్నది. ఏదేమైనప్పుడు కూడాను ఇటీవల కాలంలో న్యాయవాదుల మీద దాడులు పెరుగుతూ ఉన్నాయి. అందుకే భారతదేశ వ్యాప్తంగా కూడా న్యాయవాదులకి ప్రత్యేకమైన రక్షణ చట్టం కావాలి అని చెప్పేసి అని న్యాయవాదుల నుంచి డిమాండ్ వస్తూ ఉంది. అంతేకాకుండా న్యాయవాదులకే ఈ సమాజంలో రక్షణ లేకపోతే, రక్షించవలసినటువంటి హక్కులు పరిరక్షించవలసినటువంటి న్యాయవాదులే ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటి అనేది అయోమయంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అధికారులు తక్షణమే టెక్నాలజీని ఉపయోగించి దోషులు ఎంతవారైనా రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా తక్షణమే సమగ్ర విచారణ జరిపేసి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి ప్రజలకి వ్యవస్థ మీద నమ్మకం కలిగే విధంగా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంచేతంటే ఇప్పటికే పిఠాపురం బార్ అసోసియేషన్ వాళ్ళు నిన్న విధులకు గైరహాజరై ధర్నా ద్వారా తమ నిరసన తెలియజేశారు. అలాగనే ప్రతిపాడు న్యాయవాదులు నిరసన తెలియజేశారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజున పిఠాపురంలో జరిగినటువంటి న్యాయవాది మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. కాబట్టి పిఠాపురం పోలీసులు కానివ్వండి, లేకుంటే ప్రత్యేక బృందాలు వేసి ఎవరైతే న్యాయవాది మీద దాడి చేశారో వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేసి న్యాయవాదుల మీద దాడి జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉన్నాయనే ఒక సంకేతాన్ని దుండగులకి ఇవ్వకపోతే ఈ దాడులు న్యాయవాదుల మీద మరింత పెరిగే అవకాశం ఉంది. ఏదైతే ఈశ్వరబాబు మీద దాడి జరిగిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడిగాను, అదేవిధంగా భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను.